అందరికీ నమస్కారం. సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇది 15వ నేత్రదానము. ఈ నేత్రదాన మహోద్యమంలో అందరూ పాల్గొనండి. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే 10 లక్షల మంది కార్నియాలోపంతో అంధత్వంలో ఉండారు. చనిపోయిన వారిలో కనీసం 10% మంది కానీ అవగాహనతో వాళ్ళ కుటుంబ సభ్యులు కార్నియా దానం చేయగలిగితే 5 సంవత్సరాలలోపే కార్నియాలోపంతో అంధత్వంలో బాధపడేవారు వెలుగును చూడగలుగుతారు. ఇలాంటి మహోద్యమానికి అందరూ కూడా సహకరించండి. సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా నేత్రదాన మహోద్యమాన్ని చేపట్టాము. ఇది మా సంస్థ తరఫున చేసే 15వ నేత్రదానము. పేటేటి కొండయ్య గారు మాకు చాలా అత్యంత ఆప్తులు. మాకు చాలా కాలం నుంచి కొండయ్య గారితో పరిచయం ఉంది. అతను ఎవరితో కూడా చాలా ఆప్యాయంగా అభిమానంగా మాట్లాడతారు. అటువంటి కొండయ్య గారు ఆకస్మిక మరణము నిజంగా కూడా చాలా బాధ. వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మేము సంప్రదించగా నేత్రదానానికి వాళ్ళు అంగీకరించారు. ఎన్ని కోట్లు పెట్టినా కూడా బయట దొరకదు. కేవలం చనిపోయిన వారి నేత్రాల నుంచి మాత్రమే కార్నియా దొరుకుతుంది. అటువంటి కార్నియాని కాటికి పంపకుండా ఇలా 10 లక్షల మంది చిన్నారుల జీవితాలు వెలుగులు నింపేదానికి మా వంతు సహకారంగా ఈ ఉద్యమాన్ని మేము చేపట్టాము. అందరూ కూడా ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములయ్యి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి అందరు జీవితాలు వెలుగులు నింపుతారని మేము ఆశిస్తున్నాము. నేత్రదాన సేకరణ అంటే ఒక చిన్న ఘాటు పెట్టి కంటి మీద కార్నియాని తీసుకుంటారు. కార్నియా అంటే చిన్న ఫిల్మ్ మాదిరి ఉంటుంది, దాన్ని తీసుకొని అందులైన కార్నియా లోపం ఉన్న పిల్లలకి దాన్ని అమరుస్తారు. కళ్ళను కాటికి పంపించడం కంటే కూడా దాన్ని కాల్చి బూడిద చేసేదానికంటే కూడా ఇంకొక 4 వ్యక్తులకు చూపునిచ్చేలా మనం దానం చేయడం చాలా పుణ్య కార్యక్రమం. దానం అంటే ఇది అన్ని దానాలు దొరుకుతాయి కానీ ఈ కార్నియా దానం మటుకు ఎక్కడా కూడా దొరకదు. ఈ కార్నియాని అమ్మడం కానీ కొనడం కానీ జరగదు. ఇది కార్నియా అమర్చేటప్పుడు దాదాపు చిన్నపిల్లలకు ముందు అమరుస్తారు. చిన్నపిల్లలు వాళ్లకు కూడా ఎవరి రికమెండేషన్లు ఇక్కడ చెల్లుబాటు కావు. వాళ్ళు ఒక లిస్టు తీసుకొని ఉంటారు, ఆ లిస్టు ప్రకారం దాన్ని పిల్లలకు అమరుస్తారు. కాబట్టి ఒక కార్నియా 4 దృష్టి మీకు కలిగించేటప్పుడు మనం చేసేది పుణ్య కార్యక్రమం. దానం చేసిన వాళ్ళకి, దీన్ని దానం ఇప్పించిన వాళ్ళకి, ఈ సంగతి చెప్పిన వాళ్ళకి అందరికి కూడా పుణ్యం లభిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని ఈ నేత్రదానాన్ని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చి అందరూ చేత ఈ నేత్రదానం జరిగేటట్లు మీరందరూ కూడా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సునీత సేవా సంస్థ మాదిరి సమాజంలోకి వెళ్ళి సేవా కార్యక్రమాలని మీరు కూడా చేయండి. ఈ నేత్రదాన మహోద్యమంపై మీరు కూడా ప్రచారం చేయండి. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే మాకు తెలిపితే మేము వారికి అన్ని విషయాలు చెప్పి వారి ద్వారా మేము నేత్రదానాన్ని సేకరిస్తాం. కాబట్టి మనందరం కూడా ఈ నేత్రదాన మహోద్యమానికి చేయూతనిస్తాం. పేటేటి కొండయ్య గారి ఆత్మకు స్వర్గప్రాప్తి కలగాలని సునీత సేవా సంస్థలో 2 నిమిషాల పాటు మహిళలందరూ మౌనం పాటించారు. సేవ చేయాలంటే డబ్బుతో అవసరం లేదు, కొంత సమయం మంచి మనసుంటే చాలు.